హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమగ్ర శిక్షా ఏదైతే స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ నుండి రావాల్సిన నోటిఫికేషన్ అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ దానికి సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ మనకు వీడియోలో చూద్దాం సో ఆల్రెడీ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది దానికి సంబంధించి మీకు ఒక రెండు వీడియోస్ అందించాను సో నోటిఫికేషన్లో కూడా చిన్న మార్పులు జరిగాయి అవి కూడా మీకు అందించడం జరిగింది సో టుడే వచ్చేసి మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అనమాట సో ఇక్కడ మనకు కనిపిస్తుంది ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి మీరు ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేసి మీరు యొక్క అప్లికేషన్ అనేది కంప్లీట్ చేయొచ్చు అనమాట సో దానికి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది సో ఏ విధంగా ఆన్లైన్ అప్లికేషన్ చేయాలని కూడా మీకు అదేవిధంగా ముఖ్యమైన ఇంపార్టెంట్ డౌట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా క్లారిటీ ఇస్తానండి సో ఈ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే మనకు సో ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుందండి సో ఇందులో మనకు నాలుగు స్టెప్లు ఇచ్చారు మనకు ఫస్ట్ వచ్చేసి ఫీ పేమెంట్ చేయాలి తర్వాత వచ్చేసి పేమెంట్ స్టేటస్ ఓపెన్ చేయాలి సో దానిలో వచ్చినటువంటి ఐడి ఆధారంగా సో డా ఐడి ఆధారంగా మనం ఇక్కడ ఒక ఫిలప్ ఫామ్ అనేది ఫిలప్ చేయాల్సి ఉంటుంది తర్వాత మనకు ఆ ఫిల్ అప్ చేసినటువంటి ఫామ్ను ప్రింట్అవుట్ తీసుకోవాలి సో ముఖ్యంగా వచ్చేసి మనకు ఫీజు వచ్చేసి ఆరు వందలు ఉన్నదండి సో ఈ ఆరు వందల రూపాయలు మనం ఫస్ట్ ఫీ పేమెంట్ అనేది చేయాలి చేసిన తర్వాతనే మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది తీసుకుంటుంది సో మీరు అంటే అమౌంట్ కూడా ఎక్కువనే ఉందండి సో ఒకసారి చూసుకోండి ముందుగా మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కరెక్ట్గా చూసుకోండి సో ఇది ఎవరికి మినహాయింపు లేదు మనకు ఆరు వందల రూపాయలు ఖచ్చితంగా పే చేయాల్సిందనమాట సో మెయిన్గా మీకు వచ్చేసి ఇక్కడ మనకు ప్రొసీడింగ్స్ గైడ్ లైన్స్ అమెండ్మెంట్స్ అదేవిధంగా యూజర్ గైడ్ అనేది ఇవ్వడం జరిగింది సో మనకు మెయిన్గా వచ్చేసి గైడ్ లైన్స్లో ఇచ్చిన దాని ప్రకారము సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళు ఖచ్చితంగా చూసుకోండి అమెండ్మెంట్స్ కూడా మీకు ఇంతకుముందు వీడియోలో చేయడం జరిగింది ఎవరికైనా కానీ ఎంఐఎస్ కోఆర్డినేటర్ కావాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకు పీజీ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా అవసరం అన్నమాట సో దీనికి ఓన్లీ ఎంపీసీ బీఎస్సీ ఎంపీసీ వాళ్ళు మాత్రమే అర్హులు లేదా కంప్యూటర్ సైన్స్ వాళ్ళు అర్హులు బట్ పీజీ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి అదేవిధంగా బీసీఏ అయినట్లయితే ఎంఈఎస్ ఆఫీస్ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది అనమాట ఓకే తర్వాత డేటా ఎంట్రీ ఆపరేట్ అయినట్లయితే వాళ్ళకు కూడా ఖచ్చితంగా డీసీఏ సర్టిఫికేట్ ఉండాలి ఏ డిగ్రీ అయినా పర్వాలేదు ఓకే తర్వాత సిస్టమ్ ఎనాలసిస్ట్ వచ్చేసరికి బీఏ బీకామ్ ఎంకామ్తో పాటుగా మనకు ఎంబీఏ కూడా ఇవ్వడం జరిగింది సో ఎంబీఏ ఫైనాన్స్ అది ఓకే ఎంబీఏ ఫైనాన్స్ వాళ్ళు కూడా అర్హులని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా ట్యాలీలో నైన్ ప్యాకేజ్ అండ్ టాలీ ఈఆర్పి నైన్ అనేది లేటెస్ట్ వెర్షన్ నేర్చుకొని ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక మిగతా వాటి గురించి చూసినట్లయితే మనకు ఇది వర్యాకిల్ నాలెడ్జ్ కలిగి ఉండాలి ఎంసీఏ లేదా బీటెక్ ఇది ప్రోగ్రాం వరకు అదేవిధంగా స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఖచ్చితంగా స్పెషల్ ఎడ్యుకేషన్ కలిగి ఉండాలన్నమాట ఈ లాస్ట్ పోస్ట్కి వచ్చేసి ఓకే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్కు సో అది డిఎడ్లో అయిన ఫర్లేదు లేదా బీఎడ్లో అయిన ఫర్లేదు స్పెషల్ ఎడ్యుకేషన్ కలిగి ఉండాలి ఓకే తర్వాత ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే కంప్యూటర్ సర్టిఫికేట్ ఇప్పుడు అవసరమా అంటే ఎంట్రీ అప్లికేషన్ టైంలో కంప్యూటర్ సర్టిఫికేట్ మనకు అవసరమా అనుకుంటే సో కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది నో నీడ్ అనమాట ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనకు అవసరం లేదండి ప్రెజెంట్ అయితే మనకు అప్లికేషన్ ఫిల్అప్ చేయడానికి మనకు ఎలాంటి కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది సో అవసరం లేదు బట్ ఎట్ ద టైమ్ ఆఫ్ రిక్రూట్మెంట్ తప్పనిసరిగా మనకు కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది అవసరం ఉంటుందన్నమాట ఓకే తర్వాత మనకు ఎలా అప్లై చేయాలన్నది మనకు ఇక్కడ యూజర్ మాన్యువల్ ఇవ్వడం జరిగింది సో ఇది కూడా మీకు లింక్లో ఇస్తాను సో ఏ విధంగా అప్లై చేయాలని కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగిందనమాట సో ఏజ్ వచ్చేసి మనకు థర్టీ ఫోర్ ఇయర్స్ ఉంది చాలామంది అడుగుతున్నారు థర్టీ ఫోర్ ప్లస్ ఎస్సీ ఎస్టీ బీసీ అయినట్లయితే ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ ఇది ఓసీకి ఇది ఎస్సీ ఎస్టీ బీసీకి అంటే థర్టీ నైన్ ఇయర్స్ అనమాట ఓకే అవన్నీ కూడా మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ మీరు ఫామ్లో ఫిల్ అప్ చేయాల్సి ఉంటుందన్నమాట సో ఎలా ఏ విధంగా ఫా ఫీ పే ఫీ పేమెంట్ చేయాలన్నది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మనకు ముఖ్యంగా ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి అయితే తప్పనిసరిగా అవసరం అండి ఓకే సో అదంతా కూడా మనం ఏ విధంగా కన్ఫర్మ్ చేయాలి అంతా కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట సో దీన్ని మీరు మొబైల్లో కూడా ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఏ విధంగా అప్లై చేయాలని మనకు పూర్తి డేటా ఇచ్చారు ముందుగా మీరు ఒక ఫీ పేమెంట్ ప్రింట్అవుట్ తీసుకోవాలి ఎందుకంటే మనకి ఇలా రెఫరెన్స్ ఐడి ఉంటుంది సో ఈ రెఫరెన్స్ ఐడి అనేది మనకు చాలా ఇంపార్టెంట్ సో మళ్ళీ ఎప్పుడు కానీ మన ఇదే అవసరం ఉంటుంది దీంతోనే మనం మళ్ళీ అప్లికేషన్ అనేది ఓపెన్ చేస్తాం ఫిల్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయచ్చు అనమాట ఓకే మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది మీరు చూసుకోవచ్చు అనమాట సో మొబైల్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ రిఫరెన్స్ ఐడీతోనే మళ్ళీ మనం ఎప్పుడైనా అప్లికేషన్ను ఓపెన్ చేసుకోవచ్చు లేదా స్టేటస్ లేదా అవుట్ అన్నీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సో డేటా అంతా కూడా మనం ఉండాల్సి ఉంటుంది మీకు అంతా కూడా ఇక్కడ అన్నీ కూడా కొత్త జిల్లాల వారిగానే సో న్యూ డిస్టిక్ అండి ఓల్డ్ డిస్టిక్ కాదు న్యూ డిస్టిక్ వారి కానీ మనకు అప్లికేషన్ అనేది ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా మనం చూసినట్లయితే ఇక్కడ ఎక్కడ కూడా మనకు సర్టిఫికేట్ స్కానింగ్ అనేది అవసరం లేదనమాట సో స్కానింగ్ అనేది అవసరం లేదు కాబట్టి ఇప్పుడు మనకు సర్టిఫికేట్ అవసరం లేదు బట్ దానికి సంబంధించినటువంటి పూర్తి డేటా మాత్రం ఇక్కడ మనకు అడుగుతున్నారు అది చూడాల్సి ఉంటుంది అనమాట సో మనకు కంప్యూటర్ సర్టిఫికేట్ సంబంధించి ఎలాంటి నెంబర్స్ కానీ అలాంటిది ఏమి అడగడం లేదు బట్ ఏదైనా ఇన్స్టిట్యూట్ నేమ్ కానీ అది మాత్రం ఖచ్చితంగా అడుగుతున్నారు కాబట్టి అది ఒకసారి మీరు చూసుకోవాల్సి ఉంటుందన్నమాట సో ఏ ఇన్స్టిట్యూట్లో మీరు పాస్ అయ్యారు లేదు దేనికి సంబంధించిందని మీరు ఒకసారి చూసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇదే అండి సో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అప్లికేషన్కి సంబంధించి సో పూర్తిగా మీకు అర్థమైంది అనుకుంటాను సో ఏ విధంగా అప్లై చేయాలన్నది పూర్తిగా మనకి ఇవ్వడం జరిగిందనమాట సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా ఇంకెవరికైనా షేర్ చేయండి మిత్రులకు చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట సో అండి వీడియో యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అండ్ నైస్ డే థ్యాంక్ యూ